నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ కొండాపురంలో 138 మే డే సందర్భంగా కార్మికులు జెండా ఎగురవేసి ఆవిష్కరించడం జరిగింది సిపిఐ మండల సహాయ కార్యదర్శి వై సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులు మే డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కార్మిక దినోత్సవం పురస్కరించుకొని సోమవారం ఉదయం కొండాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద ఏఐటియూసి నాయకులతో కలిసి కార్మికులు మేడే జెండాను ఎగురవేశారు అలాగే పలు ప్రధాన కూడళ్ల వద్ద హమాలి కార్మికులు ఆటో యూనియన్ కార్మికులు వివిధ రంగాలలో పనిచేసే కార్మికులు మేడే జెండాను ఎగురవేసి పరస్పరం స్వీట్లు పంచుకున్నారు ప్రైవేటీకరణ చేస్తారు అని అంటుంటే మన పెద్దలు రాష్ట్ర పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు ఎవ్వరూ నోరు మెదపడం లేదు ఆయన ఎవరండి మన రాష్ట్రంలో ఉన్న ఆస్తులను ప్రైవేటీకరణ చేయడానికి ఆయనకి ఏ అధికారం ఉంది గుజరాత్లో దొంగల ముఠ బ్యాంకులను కొల్లగొట్టి కోటాను కోట్లు కొల్లగొట్టి కళ్ళకు కనిపిస్తా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళపైకి పోలీసులు ఉసిగొల్పలేదు నిన్న రోడ్డు పైన నిరసన చేస్తుంటే 2 నిమిషాలు పర్మిషన్ అడిగితే పక్క గీసుకొచ్చినారు అయినా రాలే భయపడేది లేదు ప్రధానమంత్రికి భయపడం ముఖ్యమంత్రికి భయపడం ప్రజలకు న్యాయం జరగాలి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు విప్లవం ఆగదు మన్న జరిగినటువంటి కడపలో మా నాయకులు శాంతియుతంగా గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తుంటే అక్రమంగా పోలీసులు ఈడ్చుకెళ్లారు ఎందుకు శాంతియుతంగా మేము ర్యాలీలు ధర్నాలు చేసుకుంటుంటే ఎందుకు మీకు పంట అంటే లోకేష్ బాబుకు యాత్రకు అనుమతి ఉంది రాహుల్ జోడ యాత్రకు అనుమతి ఉంది మన ముఖ్యమంత్రి గారికి అనుమతి ఉంది ప్రధానమంత్రికి అనుమతి ఉంది కార్మిక నాయకులకు కార్మిక సంఘానికి ఎర్ర జెండాకు లేదా ప్రజల పక్షాన నిలిచే మమ్మల్ని మీరు ఇచ్చుకెళ్తున్నారే అసలు మీకు సిగ్గు శరణు ఏమైనా ఉందా కోర్టు కొల్లగొట్టిన వాళ్ళు కళ్ళకు కనిపిస్తున్నారు పోలీసుల కళ్ళకు ఏం చేస్తున్నారా వాళ్ళను పట్టుకురండి మీకు చేతనైతే దమ్ముంటే న్యాయం కోసం పోరాటం చేసి రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్టులు చేస్తారా మీరు అసలు ఎవరయ్యా మీకు అసలు మీరు ప్రభుత్వ ఉద్యోగులా కాదా అని నేను ఈ సందర్భంగా నిలదీస్తూ ఇంతకంటే ఇంత ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ పెద్దలకు చాంద్ భాషా అన్న గారికి కావచ్చు మన మనోహర్ అన్న కావచ్చు అత్తగారి కావచ్చు హృదయపూర్వకంగా